మంచి సాక్ష్యంతో ఈ బిడ్డలు ఇక్కడికి వచ్చారు. అసలు ఈ ఫస్ట్ టైం ఇక్కడ వచ్చినప్పుడు ఈయన పరిస్థితి ఆహారం ఏం పేరమ్మా నాన్న? నీ పేరేంటి? శ్రీకాంత్. శ్రీకాంత్ ఈయన సొంత అక్క కొడుక. ఈయన ఎప్పుడు తీసుకొచ్చావు ఇక్కడికి? 2 వారాల క్రితం. శ్రీకాంత్ ఈయన ఇక్కడ వచ్చినప్పుడు చాలా వీక్ అయిపోయి వచ్చాడు కదా. అన్నం తిన్నాడు అప్పుడు? తినలే పాస్టర్. ఎంతకాలంగా ఇలా అయిపోతున్నాడు ఈయన? ఈయన అప్పటి నుంచి ఒక మామూలుగా 10-15 సంవత్సరాలు. మ్యారేజ్ అవ్వలేదా? కాలే. 10-15 సంవత్సరాలు చిన్నప్పటి నుంచి అట్లా. ఫిట్స్ అయితే 1 ఇయర్ నుంచి ఫిట్స్ లేరు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చాక వచ్చింది ఏం రాలే, ఫిట్స్ అయితే ఏం అసలు రాలే. ఈయన ఎవరో తెలియదు, ప్రభు కూడా తెలియదు. ఆయన వచ్చిన రోజు కూడా చాలా చిరాకులు కోపంలో ఉన్నావు తెలుసా? ఇవాళ ఎవరికి నమ్మలేదు సార్, నేను నమ్మలేదు సార్ ఇలా మంచిగా అవుతుంది అంటే. అంటే ఏంటంటే ఫిట్స్ ఇంకా వస్తుంది కదా సంవత్సరంగా. బాగా వచ్చేదా చిన్న? వచ్చే అమాస పున్నానికి వచ్చాను. అమాస పున్నం అంటే నెలలో ఎన్నిసార్లు వచ్చేది? మాక్సిమం 2 సార్లు. 100% 2 సార్లు వచ్చింది సార్ నెలలో కంపల్సరీ 2. ఇంకేమన్నా వీక్ అయితే ఇంకా ఎక్కువ సార్లు వచ్చేదా? అలాంటిది ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులైంది మీరు? 2 వారాలు 3 వారాలు. ఇది 3వ వారం. ఈ 3 వారాలు ఏమి రాలే? ఫిట్స్ ఏమి రాలే. చబులు కొడతాం. శ్రీకాంత్ నీకు ఇప్పుడు ఇప్పుడు ఏమనిపిస్తుంది? అప్పుడైతే నమ్మలేదు, ఇలా ఏదో చెప్తే అన్నం గిట్టా మంచిగా తింటున్నావు తింటున్నావా? ఏం పిచ్చిపిచ్చి ఆలోచనలు వస్తలేవు? పిచ్చిపిచ్చి ఆలోచనలు వస్తలేవు. ఎక్కడ బయటికి గిట్టా వెళ్తలేదు. మంచిగా ఉన్నావు, బుద్ధితో ఉన్నావు శ్రీకాంత్. ఓవరాల్ గా అయితే టోటల్ గా బాగున్నావు. అయ్య గారు నేను ఒక సాక్ష్యం చెప్పాలను. అయితే నాకు ప్రేయర్ చేసుకుని నూనె ఇచ్చారు కదా, అయితే నాకు ఇడ దురద ఉండే ఆ దురద ఉండే. అయ్యో ఇదిగో ఇదంతా ఇక్కడ కడుపుకు ఇక తొడలకి అంతా ఉంది. సేమ్ అదంతా ఉందా? ఉండే. అయితే ఈయన ఆయిల్ పెట్టుకొని రాసుకున్నా చూద్దాము ఎన్ని. చాలా టాబ్లెట్స్ వేసుకున్నా ఏం తక్కువ కాలే. జస్ట్ ఆయిల్ పెట్టి రాసుకోగానే ఎంత చాలా తక్కువ అయినట్టు. ఎంత ఇట్లా పైన ఎట్లా అంటే మన ఇటుకెక్కు పాము ఇట్లా మొత్తం దురదలాగా పెద్ద మచ్చలాగా వచ్చింది. ఇంత బరుపు బరుపు అంటే కొద్దిగా వాసినట్టుండే, ఇప్పుడు పూర్తిగా ఎండిపోయినట్టు అయిపోయింది. ఆయిల్ పెట్టుకుని అంతే. మీతో కూడా చెప్పలే ఇట్లా అని ఆ సాక్ష్యం చెప్పాలని ఉంది నాకు. మీరు మాకు ఎంత చుట్టాలైనా నేను చేసిన ప్రార్థన నువ్వు ఇంకొకరికి ఇవ్వకండి. అర్థమైందా? గుర్రం కూడా పోండి అని చెప్పాలి. కొన్ని మాటలైన వాళ్ళు ఇన్ని దేవునిలోనికి రక్షణలోనికి వస్తారు అంతే. చాలా పవర్ అండి ఆయిల్. జస్ట్ ఇట్లా టచ్ చేసేస్తున్నాం కదా ఆయిల్ కానీ వాటర్ చాలా పవర్. ఇంత పెద్ద ఇది ఉంది కదా రేక్, ఇది ఆ నీళ్ళు తీసి ప్రార్థన చేసి ఇట్లా చల్లనంటే ఫ్యాన్ అవసరం లేదు తెలుసా? అంత కూల్ అయిపోతుంది, అంత శక్తి అది. ఎంత డిస్టర్బెన్స్ ఉంది, ఏముంది, మందులతో కాలేనివి ఏమున్నా కూడా అయిపోతుంది. ఇప్పుడు ఆ పాపను చెప్పలే ఇలా మేనమామా ఈయన చాలా డిస్టర్బ్ ఉన్నాడు నీ బిడ్డ తీసుకొచ్చి. నువ్వు ప్రభు నమ్ముకున్నావా? ఏం నమ్ముకో. ఏమీ తెలియదు. టీవీ ఎలా తెలుసు నేను ఇక్కడ యూట్యూబ్లో చూసి మామను తీసుకుని వచ్చాడు. ఇలా అక్క వచ్చింది కూడా, మళ్ళీ వీళ్ళ అమ్మగారు కూడా వచ్చింది. వచ్చి మధ్యలో వచ్చి దేవునికి మహిమ కలిగింది అక్క.